మనం వినాయకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఒక టైంలో వినాయక నిమజ్జనం జరుగుతుంటే ఏదో ఒక రకమైన మనసులో ఒక బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ నిమజ్జనం అనేది ఎందుకు వచ్చింది? మామూలుగా నిత్య ఆరాధన ఉంటుంది మనకు. మానవ జన్మ ఇచ్చినందుకు పరమాత్మకు మూడు రుణాల్లో కూడా దేవ రుణము అని ఒక రుణం ఉంటుంది. అంటే దేవుడికి రుణపడి ఉన్నాం మనం. ఎందుకంటే ఏ దోమగానో చీమగానో పక్షిగానో కుక్కగానో ఏదో గాడిదగానో పుట్టించకుండా అత్యంత అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ, ఉత్కృష్టమైనటువంటి జన్మ. అటువంటి జన్మ ఇచ్చినందుకు నిత్యం కూడా మనం స్వామిని ప్రార్థించాల్సిందే. ఏదో ఒక రోజు పండగ వచ్చింది, దండం పెట్టిన తర్వాత మానేశానంటే కుదరదు. అయితే 365 రోజులు కూడా ప్రార్థించేటటువంటి ప్రార్థనలు వేరు. విశేషంగా మనం ఏం చేస్తూ ఉంటాము, మనం కూడా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సందర్భంలో కూడా మానవుడిగా మనం పుట్టినరోజో పెళ్లిరోజు జరుపుకుంటాం. మరి భగవంతుడికి కూడా పుట్టినరోజులో పెళ్లి రోజులు ఏవో ఉంటాయి. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, ఆయనది వివాహమైన రోజు, అలాగే ఆయన జన్మించిన నక్షత్రం, అలాగే జన్మించినటువంటి తిథి, అలాగే ఇప్పుడు అమ్మవారిది. ఈ విధంగా ఉద్భవించినటువంటి అంటే మహా శక్తివంతమైనటువంటి దేవతలు వాళ్ళు, వాళ్ళు ఉద్భవించిన రోజు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకించి నిత్య దేవతార్చనలో విధి విధానంగా పూజ చేసుకోవడమే కాకుండా ఉత్సవంగా చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ప్రత్యేకించి వీటిని వ్రతము అంటారు. ఇట్స్ నాట్ ఏ పూజ, వినాయక వ్రతము. వినాయక వ్రతము అనేసరికి సాధారణంగా వ్రతాల్లో, మిగిలిన వ్రతాల్లో వాటిలో కలశ స్థాపన, కలశాలు అవి పెట్టి చేసుకుంటూ ఉంటారు. వినాయకుడికి విశేషమైనటువంటిది ప్రతిమ. అంటే ఆయన, ఆయన రూపమే ఒక విశేషము. ఎటువంటి రూపం ఆయన? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువేదేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఈయనగా ఇప్పుడు బాబు పాడిన పాటలకు కూడా మారకోటి అని వచ్చింది అక్కడ. మారకోటి అంటే ఎవరంటే సూర్యభగవానుడే. కోటి సూర్య భగవానుల కాంతిని ఉంచుకున్నాడు. వక్రతుండ, వక్ర అనేసరికి ఇక్కడ ఈ వక్రము తుండము ఈ రెండింటిని కనుక విడగొట్టి మన సంస్కృత భాషలో కనుక పరిచయించడే వక్రము అంటే మాయా అనర్థం. మనకి మాయా అనర్థం. ఈ యొక్క తుండము అంటే ఛేదించేవాడు, తొలగించేవాడు అని. వక్రతుండు అంటే మాయని తొలగించేవాడు అని అర్థం. అటువంటి వక్రతుండిని విగ్రహ రూపంలో మనం కొలుస్తున్నాం. ఏమిటా విగ్రహము అంటే ప్రత్యేకించి మట్టితో. మట్టి అంటే ఎక్కడ దొరికే ఆ మట్టి, అది విగ్రహం తయారు చేయాలంటే దాని యొక్క స్థితి సరిపోదు. తప్పనిసరిగా నీటిలో నానినటువంటి మట్టికి జిగురు స్వభావం ఉంటుంది. దాన్ని బంకమన్ను అంటారు. బంక అంటే అర్థం ఏంటంటే జిగురుగా ఉన్న పదార్థం అని. ఆ బంకమన్నుతో స్వామివారి రూపాన్ని తయారు చేసి దాని ముందు చిన్న కలశాన్ని పెట్టి ఆ విధానం అంతా వ్రతం ఎలా ఆచరించాలో మీకు తెలుసు. కాబట్టి ఇది చేసేసాం, 9 రోజులు అయిపోయింది. ఈయన మహాగణపతి మనసాస్మరామి. ఈ మహాగణపతి అని ఎప్పుడైతే అన్నారో, ఏమిటిన మహాగణపతి, చాలా తక్కువ మందికి ఉంటుంది మహా అనే పేరు. చాలా తక్కువ మందికి ఉంటుంది మహావిష్ణువు, మహాదేవుడు, మహాకాళి, ఇంకెవరున్నారు? ఇంకా మహాగణపతి. ఇంకెవరున్నారా? మహానారదుడు లేడు, మహానరసింహస్వామి లేడు, మహారాముడు లేడు, మహాకృష్ణుడు లేడు. అంటే అతి తక్కువ మనకి మహాబ్రహ్మ కూడా లేడు. ఎందుకంటే బ్రహ్మ కూడా విష్ణుమూర్తి కొడుకే. అంటే మనకి త్రిశక్తి స్వరూపిణిలో ఆధారంగా చేసుకుంటే అమ్మవారు మహాకాళి ఆద్యాశక్తి స్వరూపిణి. ప్రప్రథమంగా ఈ సృష్టిలో మొట్టమొదటి జీవి అమ్మవారు. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించేసింది. దాంట్లో విష్ణుమూర్తి ఈశ్వరుని సృష్టించింది. మళ్ళీ విష్ణుమూర్తికి నాభి నుంచి ఉద్భవించిన స్వామి బ్రహ్మదేవుడు. సో విష్ణువు శివుడు అయిపోయారు. అంటే మహాకాళి, మహావిష్ణువు, మహాశివుడు, మహాదేవుడు, ఇంకెవరు? ఈ అమ్మవారు విష్ణుమూర్తిని సృష్టించడానికంటే ముందే విష్ణువు శివుడు కూడా గణపతిని పూజించారని మనకు శాస్త్రాలు చెప్తుంది. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారంటే గణపతి ఉన్నాడు. సో మహాగణపతి. అటువంటి మహాగణపతిని ఆహ్వానించాం కదా. నాలాంటి వాళ్ళే వచ్చారనుకోండి, మీ ఇంటికి గురువుగారు వచ్చారని చెప్తారు, ఓ రోజు భోజనం పెడతారండి, రెండో రోజు మర్యాదలు చేస్తారు, మూడో రోజు చేస్తారు, నాలుగు, ఐదో రోజు, ఆరు రోజు గురువుగారు ఏమిటండి, ఏ పని మీద వచ్చారు, ఎప్పుడు వెళ్తారని అడగరా. అంటే ఒక వ్యక్తి వస్తేనే ఎక్కువ కాలం భరించలేము, బంధువైనా స్నేహితుడైనా. అటువంటిది మహాగణపతిని ఆహ్వానించాం మనం, వ్రతం చేసేసాం, నవరాత్రులు చేసాం, ఉత్సవాలు చేసేసాం. మరి ఎంతకాలం ఉంచుకుంటాం విగ్రహాన్ని? ఎన్ని రోజులు ఉంచుకుంటాం? ఒకసారి ఉద్వాసన చెప్పిన తర్వాత మట్టి గణపతి కాబట్టి దానికి మళ్ళీ ఆవాహన చేయడానికి అవకాశం లేదు.
మళ్ళీ దాంట్లోకి జీవి అంటే ఆ పరమాత్మ యొక్క తేజస్సుని ప్రవేశపెట్టాలంటే దీన్ని దాచుకొని వచ్చే సంవత్సరం పూజలో పెట్టుంటానండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే పనికిరాదు అది విగ్రహం. ఏం చేయాలి దీన్ని? ముక్కలు ముక్కలు చేయలేము స్వామి, ఎక్కడో పడేయలేము, అక్కడెక్కడ వాళ్ళు తొక్కుతారు. దీనికి ఏమిటంటే జలం నుంచి ఉద్భవించినది మనకి పంచభూతాల్లో కూడా తనలో మిళితం చేసుకోగలిగింది జలం ఒక్కటే. జలం తర్వాత భూమి, జలం భూమిలోనే ఉంటుంది, రెండు కలిసే ఉంటాయి. కాబట్టి నీటిలో నిమజ్జనం చేసినట్లయితే తద్వారా బంకమన్నుకి ఒక స్వభావం ఉందండి, నీటిని శుద్ధి చేస్తుంది అంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మన ఊరి చెరువులోనే వేసాము ఇవాళంటే మనకు రకరకాలైనటువంటి కలుషితమైనటువంటి చెరువులు. ఒకప్పుడు ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో ఓ బావో చెరువు ఉంటుంది. ఈ మట్టి గణపతిని తీసుకెళ్ళి ఎప్పుడైతే దాంట్లో వేసామో అక్కడున్నటువంటి నీరు కొత్తగా వచ్చి చేరుతుంది వర్షాకాలం. ఆ వర్షాకాలం వచ్చినటువంటి నీరు ఎక్కడి నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచి కొట్టుకొచ్చిన నీరు అంతా బురదమయంగా ఉంటుంది. మరి బురద నీళ్ళు ఎలా తాగుతాం మనం? అప్పట్లో ఫిల్టర్లు లేవు కదా. ఎంత గొప్పగా మనకు పెట్టారంటే ఈ బంకమట్టు వినాయకుడిని ఊళ్ళో 100 మంది పూజ చేసి తీసుకెళ్ళి బావిలో వేశారనుకోండి, ఆ చెరువులో వేశారనుకోండి, ఆ బురదనంతా బంకమను గుంజేసుకుంది, తేట తెల్లమైన నీరు పైకి వచ్చింది, శుభ్రంగా బావి చేతలతో బిందెలతో ముంచుకున్నాం, ఇంటికి వచ్చిన తాగేసాం, పశువులకి పక్షులకి పోసాం, సమృద్ధిగా జరిగింది. అందుకు నిమజ్జనాన్ని పెట్టారు, దానికోసం మాత్రమే నిమజ్జన క్రియ ఏర్పాటు. నిజంగా గురుగారు చాలా నిజంగా నిమజ్జనం అంటే మా అందరికి ఒక సరదా. అంటే జనాలకి ఎలా ఉంటుందంటే నిమజ్జనం చేసే రోజు హడావిడి చేయడము ఇట్లా, కానీ ఎన్ని అంశాలు ఇందులో ఉంటాయనేది నిజంగా తెలుసుకోవాల్సిందమ్మా. నిమజ్జనం హడావిడి ఎందుకు చేస్తాము అంటే మరి స్వామిని పిలుచుకొచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ వెళ్ళి పత్రికోసుకొచ్చాం, చక్కగా నచ్చినటువంటి రూపాన్ని కొనుక్కొచ్చుకున్నాం లేదా తయారు చేసుకున్నాం, అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, అంతా చేసాం, వెళ్ళి రావయ్య అంటే వెళ్ళిపోలేడు కదా. ఏదో మామూలు మనిషి బై బై అని బస్ ఎక్కిస్తే కుదరదండి. ఆయన్ని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తేనే మళ్ళీ ఈసారి పిలిచి వస్తాడు, లేకపోతే అసలు చాలా బీపీకి ఏంటంటే రాడు ఈసారి. అందుకోసమని తప్పనిసరిగా వాయిద్యాలు ఉండాలి, నృత్యాలు ఉండాలి, అన్నీ ఉండాలి, తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి. ఆయన సంతృష్టి అయ్యానుకోండి, లోకా సంస్థ సుఖిలో భవంతులు అట్లా. నిజంగా నిమజ్జనం అనేది గురుగారు అంటే ఇంతకు ముందు కాలంలో కూడా ఉందా, లేదంటే మేము చూస్తున్నప్పటి నుంచే ఉంది, ఎప్పటి నుంచి అసలు ఈ నిమజ్జనం అనేది ఆచారంగా ఉంది? మొట్టమొదటి నుంచి కూడా మట్టి పదార్థాలను ఎక్కువ వాడేవాళ్ళు మనం. ఆ తర్వాత రాయితో, మానవ నాగరికత పెరిగిన తర్వాత రకరకాల లోహాలతో మనం విగ్రహాలని వాటిని తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఇంట్లో కూడా ఒక కుండ కానీ ఏదైనా మనం వాడేది పగిలిపోయింది అనుకోండి, పడేయం. అశుభకార్యంలో అయితే పగలగొట్టి పడేస్తాం, శుభకార్యానికి వాడు కానీ ఇంట్లో వాడిన వస్తువుని ఏం చేస్తామంటే ఇది మళ్ళీ భూమిలో కలిసిపోవాల్సిందే కాబట్టి ఏం చేస్తాం, తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతూ ఉంటాం. అటువంటిది విగ్రహాలు వచ్చేసరికి కూడా మట్టి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా నిమజ్జనం చేయమనే శాస్త్రం చెప్తుంది. ఏ పదార్థం ఇప్పటికి కూడా ఇళ్లలో ఫోటోలు ఉంటాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చాలా చోట్ల గ్రహించాను, ఎన్నో దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో రావి చెట్టు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, ఏదో ఒక చెట్టు ఉంటుంది, దాని కింద పగిలిపోయిన ఫోటోలు, అద్దం పెంకులు, ఇంట్లో పాడైపోయిన తునాతునకలైనటువంటి విగ్రహాలు, ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు, అవి ఇవి అన్నీ కూడా ఎక్కడ పడేది కాదు, చాలా తప్పండి అది. మీరేం చేయాలంటే ఆ అద్దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఆ చెక్కను తీసుకెళ్ళి భూమిలో ఎక్కడైనా ఎవరు తొక్కన చోట పడేస్తే భూమిలో కలిసిపోతుంది, చెక్కక గుణం ఉంది. మిగిలినటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో స్వామివారి యొక్క ఫోటో లేదా ప్రతిమ తప్పనిసరిగా నీళ్లల్లోనే నిమజ్జనం చేయాలి. నీటిలో కలిసింది మాత్రమే మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, గుళ్ళల్లో పెట్టకూడదు. కాబట్టి ఈ నిమజ్జనం అనేది సశాస్త్రీయంగా సనాతన ధర్మంలో రాయబడి ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య నిన్న మొన్న పెట్టినటువంటిది మనం చూసినప్పటి నుంచి 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చింది కాదు. కానీ ఉత్సవాలు మాత్రం మనం చూసినప్పటిదే.